హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ నెల్లూరు నాకు. ఏం లేదండి, పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్లకి బాగా అడక్ట్ అయిపోయారండి. వాళ్ళు ఏ ఆటలు ఆడడం లేదు, విపరీతంగా సెల్ ఫోన్లు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు సెల్ ఫోన్లు చూస్తూనే ఉంటున్నారు. ఈ లాక్డౌన్లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సెల్ ఫోన్ తీసుకోవడం, బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడం, కూర్చోవడం, పడుకోవడం, చూస్తూ ఉండడం, మళ్ళీ హాల్లోకి రావడం, సోఫా మీద కూర్చోవడం, సెల్ ఫోన్ చూస్తూ ఉండడం. అసలు ఆటలు అనేది పూర్తిగా మర్చిపోయారండి. దీనివల్ల వాళ్ళు ఏమవుతుందంటే కళ్ళకి కళ్ళద్దాలు వస్తున్నాయి, అంటే చూపు చాలా మందగిస్తూ ఉంది. తర్వాత వాళ్ళు మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే అది చూడకపోతే, అంటే దాంట్లో ఎక్కువ కార్టూన్స్, తర్వాత వేరే వేరే గేమ్స్ అవన్నీ చూడడం వల్ల వాళ్ళు చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంది. ఎలా అయిపోతుందంటే అది అసలు చూడకపోతే వాళ్ళు అన్నం తినరు, నీళ్ళు అన్నం తినరు, అసలు ఇంకా ఏమీ లేదు. తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎప్పుడు చూస్తూనే ఉండాలి. దానికోసం పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు అన్నం తినాలి, లేకపోతే టిఫిన్ చేయాలి, లేకపోతే ఏదైనా ఫ్రూట్ తినాలి, లేకపోతే ఏదైనా పాలు తాగాలి, ప్రతిదానికి ఈ సెల్ ఫోన్ని ఇచ్చి వాళ్ళ చేత ఆ పనులు చేపిస్తున్నారు. వీళ్ళు పిల్లలు ఏమైపోతుందంటే ఇంకా ఇది మనం తాగాలంటే ఆ సెల్ ఫోను మనం తీసుకోవాలి, సెల్ ఫోన్ తీసుకుంటే మనం అది తాగాలి అనే విధంగా వాళ్ళు తయారవుతున్నారు. అంటే వాళ్ళు ఒక విధంగా మనకి సెల్ ఫోన్ ఇస్తేనే మనం తిందాం, తినడం తాగడం చేద్దాం, లేదంటే మనం గట్టిగా ఉందాం, అంటే వాళ్ళని పట్టించుకోకుండా ఉందాం, లేకపోతే మనం మంకు పట్టుబడదాం అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? దీనివల్ల ఏంటంటే పిల్లలు బాగా మానసికంగాను, తర్వాత అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీన్ని చాలామంది డాక్టర్లు ఏమంటారండి, ఇలా వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తూ ఉంటే ఇదే విధంగా తయారైపోతారు, తర్వాత వాళ్ళకి బయట ప్రపంచం గురించి ఏం తెలియదు, వాళ్ళు ఒకటే అంశం మీద అడక్ట్ అయిపోతారని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. దీనికి కొంతమంది నిపుణులు ఏం చెప్పారంటే, వాళ్ళని ఆ సెల్ ఫోన్ల నుంచి చిన్నగా దాన్ని బయటికి తీసుకురావాలి, అది ఎలా చేయాలి అనే దానికి కూడా కొన్ని విషయాలు చెప్పారు. అది మీకు ఏ విధంగానే ఉపయోగపడుతుందని ఒకసారి ఆలోచించండి. ఏం లేదండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి అసలు సెల్ ఫోన్ అనేది ఇవ్వబాకండి. ఎందుకంటే చిన్నప్పుడు మనకి అంటే అక్షరాలు నేర్పించేటప్పుడు స్లేట్ చేతికి ఇస్తే అసలు తీసుకునేవాళ్ళు కాదు. స్కూల్కి వెళ్ళమంటే మంకు పట్టి పట్టేవాళ్ళం. అయినా కానీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు, గట్టిగా అవి మందలించైనా కానీ స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసేవాళ్ళు, వాళ్ళు బలవంతంగా అయినా రుద్దిచ్చేవాళ్ళు. తర్వాత ఏదన్నా తప్పు చేస్తే దాన్ని చేయకూడదని చెప్పి చెప్పేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది ఫస్ట్ తెలియపరిచేవాళ్ళు, అంటే ఒకటి చేయడం చాలా తప్పు అని తెలియపరచడం వల్ల అది తర్వాత అది చేసేదానికి మనం కొద్దిగా ఆలోచించేవాళ్ళు. అంటే ఇలా చేస్తే అమ్మ తిడుతుంది, నాన్న కోపగించుకుంటారు, అందుకని అవి చేయకూడదు అని చెప్పి మనం చేసేవాళ్ళం కాదు. అలాగే మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలంటే ఈ సెల్ ఫోన్లు చూడడం తప్పు అని చెప్పడం కంటే వాళ్ళలోంచి తీసేసుకోండి. సెల్ ఫోన్ తీసేసుకొని ఏం చేయాలి, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇవ్వబాగండి. ఇవ్వకుండా ఏం చేయాలి, వాళ్ళని ఆటల మీదకి ధ్యాస మళ్ళించే విధంగా చేయండి. వాళ్ళకి బుక్స్ ఇవ్వండి, బుక్స్ ఇచ్చి కథల పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పండి. అంటే మనం అది చదివే కొద్దీ వాళ్ళలో మంచి మంచి లక్షణాలు అలవడతాయి, సాహిత్యం అలవడుతుంది. తర్వాత వాళ్ళు నీతి కథలు చదవడం వల్ల ఇతరులకు ఉపకారం చేయాలి, తర్వాత ఇతరులతో ఎలా మెలగాలి
మంచితనమేంది, ధైర్యంగా ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. అలాగే వాళ్ళకి మనం ఏం చేయాలి, ఈ సెల్ ఫోన్లన్నీ ఇవ్వకుండా వాళ్ళ చేత ఏదైనా మంచి ఆటలు ఆడించాలి. ఏమాటలు అవి? మామూలుగా ఏదైనా మంచి గేమ్స్, అవి ఆడించడం వల్ల అంటే యోగా అంటే శరీర వ్యాయామాన్ని పెంపొందించే క్రీడలు ఏదైనా ఆడొచ్చండి. దానివల్ల ఏంటంటే పిల్లల్లో బాగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, తర్వాత వాళ్ళు బరువు తగ్గుతారు, తర్వాత ఇలాంటి గేమ్స్ వీడియో గేమ్స్ వాటికి దూరం అవుతారు వాళ్ళ. తర్వాత ఏమంటే బాగా ఆ క్రీడల మీద వ్యామోహం అయ్యి ఎక్కువసేపు ఆడుకోవడానికి అలవాటు పడతారు. ఆటల వల్ల ఏమవుతుందంటే మన శరీరం చాలా హెల్తీగా తయారవుతుంది. అవి వాళ్ళకి మనం ఇప్పటి నుంచే నేర్పించాలి. తర్వాత పెద్దలు కూడా వాళ్ళ ముందు సెల్ ఫోన్లు చూడడం అనేది మానేయాలి. దానివల్ల ఏమంటే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. తర్వాత వాళ్ళకి పత్రికలు చదవడం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఈ వారపత్రికలు, దినపత్రికలు, అవి దినపత్రికలు ఎక్కువ చదవడం వల్ల వాళ్ళకి లోక జ్ఞానం బాగా పెరిగి వాళ్ళు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఇవన్నీ గుర్తించి వాళ్ళని సెల్ ఫోన్లు చూడనీయకుండా ఎక్కువసేపు ఈ సాహిత్యం వైపు, ఈ తెలుగు పత్రికల వైపు, వాళ్ళకి ఇష్టమైన పత్రికల వైపు వాళ్ళు ఆసక్తిగా ముందుకు సాగే విధంగా మనం వాళ్ళ చైతన్యం తీసుకురావాలి. అలాగే వాళ్ళకి క్రీడల్ని మనమే నేర్పించి అవి ఎలా ఆడాలో వాళ్ళకి బాగా నేర్పించి దాని మీద ఇంట్రెస్ట్ పెంచే విధంగా చేస్తే వాళ్ళు ఈ సెల్ ఫోన్ జోలికే రారు. ఎక్కువ ఆటల మీద ధ్యాసతో బాగా ఆడుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ జ్ఞానంతో వివేకంతో రుగ్మతలకు దూరంగా ఎంతో చైతన్యవంతంగా ప్రయోజకులుగా దేశానికి వన్నె తెచ్చే భావి భారత పౌరులుగా ఎదుగుతారు. అవునండి, ఇది ఖచ్చితంగా నిజం. ఇలా చేయండి, తప్పకుండా మీ పిల్లలు దేశంలో ఒక ఆణిముత్యాల్లాగా ఎదుగుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ నెల్లూరు నాకు. థ్యాంక్ యూ అండి.